అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? పేర్లు ఇన్ని గానం చెప్తూ వచ్చి నేను తెలంగాణ ఉద్యమకారుడు, మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు, అలాగే తుంగతుర్తికి 2 సార్లు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ చెప్తూ వస్తున్నాం. కానీ మీ అభిమానులకు అలాగే మీకు కూడా మరి లోపల ఏముందో తెలియదు, కానీ చాలామంది నైరాశ్యానికి లోనవుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోతాడనేటువంటి వార్తలు కొన్ని వచ్చినాయి, ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి వార్తలు కొన్ని వచ్చినాయి. కొంతమంది అయితే కంటోన్మెంట్కు దయాకరాన్ని వస్తే ఖచ్చితంగా గెలుస్తాడనేటువంటి వాదనలు కూడా చేసినటువంటి పరిస్థితి. చివరికి కంటోన్మెంట్ రాలేదు, అటువైపు వరంగల్కు కడియం కావ్య, కడియం శ్రీహరి కూతురికే టికెట్ ఇచ్చినటువంటి సందర్భం. ఎమ్మెల్సీ అయితే మీ చేతిలో పెట్టిర్రు, దాదాపుగా మీరు నామినేషన్ పత్రాలను కూడా రెడీ చేసుకున్నటువంటి సందర్భంలో అది మీ చేతిలోకి వెళ్ళి ఇంకొకరు పోయినటువంటి పరిస్థితి. అసలు దయాకర్ ఫెయిల్యూర్ లీడర్ అనుకోవాలా, లేకపోతే దయాకర్కి ఈ యొక్క పదవులు రావని అనుకోవచ్చా? యా శ్రీను, అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఒక సానుకూల వైఖరి ఉంటుంది నా విషయంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు కూడా ఆ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి నేను కూల్గా ఉంటున్నా. కాకపోతే ఏంటంటే, ప్రతిదానికి ఎలిజిబిలిటీ ఉండడం అనేది దాని మీద చర్చ జరగడం ఓకే, ఒకటి మీడియా, రెండవది ప్రజలు ఇక్కడైతే యాప్ట్ అవుతాడు, ఇక్కడైతే యాప్ట్ అవుతాడు. కానీ నేను మీకు చెప్పిన మాటే ప్రతిసారి చెప్పి ఏమంటాం, బోర్ కొట్టించే ప్రయత్నం చేయను. కానీ నా స్థాయికి తగ్గ అవకాశం కల్పించే పనిలోనే పార్టీ, ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఉంటారు. మీరేమో స్థాయికి తగ్గ అవకాశం వస్తుందని మీరు అంటున్నారు. మేము అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైనా జాన్ అవుతారు అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళ ఇంటికి పోతున్నాడు. ఆ తర్వాత ఎవరైనా అలకలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి పోతున్నారు. ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతున్నటువంటి సందర్భం కూడా మీడియాలో వస్తూ ఉంది, కొద్దిసేపట్లో పోబోతున్నాడు కూడా. అద్దంకి దయాకర్ ఇల్లు కూతవేడు దూరంలోనే కనబడతా ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇంటికి కొంచెం దూరంలోనే ఉంది ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్లేస్. అసలు అద్దంకి దయాకర్ ఇంటికి వచ్చి మరి ఓదార్చుకో అనలేము, కానీ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నమో, లేకపోతే మీ అభిమానులు కొంతమంది కనబడతా ఉంటారు ఇంకా నైరాశ్యంలో ఉన్నటువంటి వాళ్ళ కోసము మాట్లాడేటువంటి ప్రయత్నమో, ఇప్పటి వరకు చేసినటువంటి తాకలాలు కనబడట్లేదు కదా, మరి అద్దంకి దయాకర్ నైరాశ్యంలో ఉండడని అనుకోవట్లేదా, లేకపోతే అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో సత్సంబంధాలు కొనసాగుతున్నట్టే? నాకు అవసరం రాదు కాబట్టి, నన్ను కన్సోల్ చేయడానికి రానవసరం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు రారు. ఎందుకంటే తెలుసు, మా ఇద్దరికి తెలుసు, మాట్లాడుకునేది తెలుసు, మాట్లాడలో అంతరాలు తెలుసు, ఎప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలనేది కూడా పెద్దగా ఓ పెద్ద చర్చ ఒక చర్చలు అక్కర్లేదు. ఒక రకంగా ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నాకేమని చెప్పాల్సిన అవసరం కూడా రాదు. ఓకే, అంటే తను ఏం చేయాలన్నా కూడా, ఎలాంటి సందర్భాల్లో చేయాలన్నా కూడా తను చేయగలడు. ఎందుకంటే నా లక్ష్యంలో ఒకటి, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం పోవాలి. దాంతో 50% నా ఏంది లక్ష్యం ఫుల్ఫిల్ అయింది. మాకు సమర్థవంతమైన ముఖ్యమంత్రి రావాలనుకున్నాం, వచ్చిండు. ఇక నా పవర్ కొరకు తను టేక్ కేర్ తీసుకోగలుగుతాడు. నేను ఎందుకు ఇంత భరోసాగా ఉంటాను, చాలామంది మనోళ్ళు కూడా ఏదో మీడియాలలో దాకరాలక అసంతృప్తి, మొన్న ఏదో మీటింగ్ పోకపోతే కంటోన్మెంట్లు ఇట్లా అంటే, అసలు ఆ సమస్యనే రాదు. ఇది చెప్పి చెప్పి నేను నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది, ఎట్లా ఇట్లా కాదు అని. నేను ఒక రకంగా చెప్పాలంటే, మేము ఒక అన్నదమ్ముల బంధం మాదిరి, మాది పెద్దగా. ఇప్పుడు తిరుపతి అన్న ఉంటాడు, కొండలన్న ఉంటాడు, కృష్ణారెడ్డి, ఇట్లా చాలామంది తనకు సోదరులు ఉంటారు, తన సొంత వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ ఇంట్లో ఉండకపోతే కానీ నేను అదే తరహా ఫీల్ అవుతుంది వచ్చినట్టే అనుకుంటా. కాబట్టి నాది ఏం చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళకేం రాజకీయ అవకాశం ఇవ్వాలనుకోలేదు, దయాకర్కి రాజకీయ అవకాశం వద్దు అని అనుకుంటే చెప్పలేదు. ఓకే, నేను అందుకనే ఆ బాధ్యత, ఆ భారం ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మొన్న కూడా మీకు తెలియాల్సిన అవసరం ఏంటంటే, కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ తుంగతుర్తి విషయంలో కూడా నేను అప్లికేషన్ ఇవ్వాలనే ఆలోచన లేదు నాకు యాక్చువల్గా. ఓకే, ఒకవేళ రేపు మీరు కోర్టు కేసు గెలిస్తే మళ్ళీ ఇప్పుడు కంపల్షన్లో ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎస్, కాబట్టి నువ్వు ప్రయత్నించు బెటర్ కదా అని చెప్పడం వల్ల నేను ప్రయత్నం చేశాను. లేకపోతే నేను తుంగతుర్తి అనేది కూడా మీకు లాస్ట్ మినిట్ వరకు బ్రేకింగ్స్ ఉండాల్సిన అవసరం ఉండకపోవు. ఎస్, తను
దాంట్లో ఏంటిది మన సర్వేస్లలో లేకపోతే ఎవరు ఇష్టము ఎవరు వ్యతిరేకం ఇది అంతా పక్కన పెడితే తను అనుకున్న క్యాండిడేట్ని డిక్లేర్ చేసు. నేను ఎప్పుడు కూడా మీకు తెలియాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడు నేను టికెట్ పార్టీని బలవంతంగా అడిగి తీసుకోలే. ఓకే, నా అవసరం ఉందనుకున్నది సోనియా గాంధీ గారు ఆ రోజు మొట్టమొదటిసారి టికెట్ ఇచ్చింది, తీసేసినా మళ్ళీ ఇచ్చింది. అవును, రెండవసారి కూడా నేనేం ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి చెప్పాలంటే ఉత్తమ్ గారు ఉండే అప్పుడు ప్రెసిడెంట్గా, వాళ్ళు ప్రిసీడింగ్స్ ఏంటి, గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత మిగతా అభ్యర్థులను ఏది ప్రాబబుల్ లిస్ట్లో పెడతారు. ఆ క్రమంలో నన్ను నెంబర్ వన్గా పెట్టిండు. తర్వాత వాళ్ళని పెట్టిన తర్వాత ఒక దశలో నా అది లేదు, సెకండ్ టైం కూడా లేని క్రమంలో అప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ పిలిచి మీరు పోటీ చేస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నాక నేను పోటీ చేసిన నా పెర్ఫార్మెన్స్ ఏందో చూసిన, నాకు ఉన్న ఆర్థిక వనరుల మేరకు ఆల్మోస్ట్ ఆల్ గెలిచినా కూడా అది ఓడిపోయింది. ఇప్పటికి కూడా ఈ బుధవారం కూడా మళ్ళీ దానికి కోర్టు కేసులు మళ్ళీ వాదనలు ఉన్నాయి. నేను మెయిన్ అఫిడవిట్ నేను పెట్టిన తర్వాత చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా చేస్తాడు. అయితే థర్డ్ టైము అప్లికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు నీకు 18 నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు ఉంటాయి. అవును, కానీ నేను తుంగతుర్తికి ఎందుకు చేయాలంటే రెండుసార్లు నేను పోటీ చేసిన కాబట్టి నేను అప్లై చేయాలి. అప్లై చేయలేదనుకో దాకా తుంగతుర్తి అవసరం లేదని అనే ఒక నెగిటివ్ పోతుంది కాబట్టి చేసిన. ఆ కంపారిజన్లో ఓ అయ్యా ఇక ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అది ఎంత టెంపో క్రియేట్ అయిందో ఇప్పటికీ టీవీకి అట్లా చూస్తూనే ఉంటారు చాలామంది, ఎక్కడైనా దయాకర్ పేరు వస్తుందా. అవును, బట్ నేను పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించే వ్యక్తిని తప్పితే నాకు కావాలని కొట్లాడే పరిస్థితి కూడా కాదు. ఇది ఇట్లనే మా రేవంత్ రెడ్డి గారితో కూడా, మా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నన్ను అటు వర్గం వేసింది కాబట్టి ఇట్లా. అందులో వాస్తవం ఏంటంటే ఉత్తమ్ గారితో అదే దీక్షతో పనిచేసిన, పొన్నాల గారితో మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, దయాకర్ ఎట్లా పనిచేసిన మీతో కలిసి శ్రవణ్ నేనే ఒకరోజు దాస శ్రవణన నేనే అసలు జాయినింగ్స్ మొట్టమొదటి ఎవరు కూడా రాకపోతుండే గాంధీ భవన్. ఓకే, ఆ పరిస్థితి ఉన్న తర్వాత ఉత్తమ్ గారు అప్పుడు కూడా మేమే మీడియా కానీ మిగతా అంశాల్లో కొంత చేసినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక నాకు మాకు శ్రమ తగ్గింది ఒకటి తను చూసుకోగలడు. అందుకనే నేను రేవంత్ రెడ్డి గారిని బలంగా నేను సమర్థించినప్పుడు చాలామంది మిత్రులు ఏమన్నారు అంటే మరి వర్గంగా ఇట్లా సమస్య అవుతుంది ఎట్లా నీకు ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు మీరు దాదాపుగా చాలాసార్లు రేవంత్ రెడ్డిని ఎవరైనా ఏదని అన్నప్పుడు స్టేజీల పైననే మీరు గర్జించినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అంత చేసినటువంటి అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 120 రోజులుగా వస్తుంది, ఇంకా అద్దంకి దయాకర్ ఇంకా నార్మల్ కార్యకర్తగానో లీడర్గానే కొనసాగుతున్నారు. కనీసం ఒక క్రియాశీలకమైనటువంటి పదవిలోకి రాలేకపోతున్నాడు అనేటువంటి వాదన చాలామంది దళిత వర్గాల నుంచి, మీరు మాలమానర్లో ఉన్నారు మాలమాడు వర్గాల నుంచి, ఇంకా మీ మాలమానర్ నుంచి అయితే గతంలో మనం మాట్లాడితే పులు సుధాకర్ లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా మేము పిసిసి అధ్యక్షుడి ఇంటిని ముట్టడిస్తామని లేకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తామని ఇట్లాంటి వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. అద్దంకి దయాకర్కి వాళ్ళు వైజ్ కూడా అభిమానులు చాలామంది ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది? చేసేవాడు తన వాడైతే ఎప్పుడైనా చేస్తాడనే నమ్మకం నాకు, దయాకర్ నా మాట వింటాడనే భరోసా ముఖ్యమంత్రి గారికి. ఓకే, అంతేకాకుండా మా దాంట్లో ముఖ్యులైన ఇప్పుడు ఉత్తమ్ గారు కానీ, భట్టి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే ఇతరత్ర క్యాబినెట్ మంత్రులు పొంగులేటి గారు కానీ, ఇంకా మన తుమ్మల నాగేశ్వరరావు గారు వీరందరూ కలిసినప్పుడు ఆ విషయాలు చర్చకు వస్తే డెఫినెట్గా నీకు మంచి జరిగే సమయం ఉంది అని చెప్పి భరోసా హామీ ఇచ్చుడు ఒక ఎత్తు అయితే, నాకు చెయ్యకుండా పార్టీ నాకు నష్టం చేస్తుందనే ఆలోచన ఎప్పుడూ లేదు నాకు, ఉండదు కూడా. ఇప్పుడు ఈ జంక్చర్లో ఎమ్మెల్సీ ఒక్కటి ఫైనలైజ్కి వచ్చి ఆగిపోయింది. అవును, అది కూడా ప్రాబబిలిటీలో ఆల్టర్నేట్ చేసిండ్రు, రేపు మళ్ళీ ఎమ్మెల్సీలు ఉంటాయి. ఎస్, వాట్లలో ఉంటాయి లేదంటే ఇంకా పార్టీ పొజిషన్స్ ఉంటాయి లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. సరే, కొన్ని విషయాలు చాలామంది ఏంటంటే అతిగా దయాకర్ ఆలోచిస్తున్నాడు అనే ఉద్దేశంతో, ఇప్పుడు పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళని పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇవి రెండు ఉన్నాయి. ఓకే, అధిష్టానం నుంచి కూడా నాకేం నెగిటివ్ సిగ్నల్స్ ఏం లేవు, కన్సోల్ ఉంది. కానీ నేనేమంటున్నంటే ఓ ఈ పదవి రాకపోగానే ఇక మనం వెళ్ళిపోవాలి, ఈ పదవి రాకపోని వెళ్ళిపోవాలి ఇట్లా రాసి ఉంటుందా? అసలు టికెట్ రానప్పుడే వెళ్ళిపోలే, అధికారంలోకి వచ్చినాక ఎందుకు వెళ్ళిపోతున్న వార్తలు వస్తున్నాయి. అవును, దయాకర్ బీజేపీకి వెళ్ళొచ్చాను ఒక ఆయన రాస్తాడు, బీఆర్ఎస్కి వెళ్ళొచ్చాను ఇంకా ఆయన రాస్తాడు,
నేను కాంగ్రెస్లో ఎందుకు ఉండాలనో మొన్న చెప్పిన మీకు ఎస్ చాలా ప్రాక్టికల్గా చెప్పారు. అది నా సంఘం బేస్ అయినప్పటికి కూడా ఆడ కూడా నన్ను నిలదీసిన మా పిల్లలు, నువ్వు ఇప్పుడు ఏందో నీది నీకేమొస్తుందో చెప్తేనే నేను మాట్లాడినిస్తావనంటే ఒరే నాయన ఇట్లా ఉండదు, అట్లయితే నేను మీటింగ్లో రాకుండా అయిపోతుంది మళ్ళా. అవును అవును, అది ఒక వాళ్ళు దళితుల అంశమే కాకుండా రాజ్యాంగ రక్షణ పరిరక్షణ యాత్ర అని పెట్టిండ్రు ఎస్ పిల్లి మిగతా మా స్టేట్ టీం అంతా కూడా. దాంట్లో కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, మిగతా సంఘ పెద్దలు అందరు కూడా వచ్చేటప్పుడు నేను వన్ ఆఫ్ ది పార్ట్గా ఉంటా అని చెప్పిపోయాను. కానీ వీళ్ళు నన్నే టార్గెట్ చేసారు, వీళ్ళు కూడా అందరు నన్నే టార్గెట్ చేస్తారు, అందుకని ఎటు చూసిన బ్రహ్మానందం పాత్ర అని అప్పుడు చెప్పిన. డెఫినెట్గా ఇప్పుడు నేను నాకు పదవి ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేయడం అనేది ఒక చర్చ. ఓకే, ఆ మెయిన్ టైంలో డెఫినెట్గా ఓబీసీకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు నాదొక ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది, నేను అటువైపు కూడా చేసినప్పుడు సంఘం చేస్తారు. ఎస్, ఇదంతా బాగానే ఉంది. పార్టీ విషయానికి వస్తే మందకృష్ణ మాదిగా కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని రెడ్ల పాలన తీసుకొచ్చిండు, ఇది ఇంద్రమ్మ పాలన కాదు, లేకపోతే ఇంకొక ప్రజాపాలన కాదు, కేవలం రెడ్ల పాలనే అనేటువంటి మాట డైరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి పరిణామం కనబడుతూ ఉంది. ఇంకా మాలలకు మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మాదిగలను మొత్తమే తొక్కేస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా ఫాలోయింగ్ కనబడుతూ ఉంటుంది, వాళ్ళకంటూ ఎంఆర్పిఎస్ లాంటి ఒక పెద్ద సంఘం కనబడుతూ ఉంది. వీటి వలన ఓట్ల చీలిక అనేది జరగదనేటువంటి భావన ఏమైనా ఉందా? ఇప్పుడు ఓట్ల చీలిక సందర్భాన్ని బట్టి ఎటు ఓటు చేయాలన్న దగ్గర ప్రజలకు స్పష్టత ఉంటుంది. ఓకే, మందకృష్ణ గారి డిమాండ్ ఎప్పుడు కూడా అది స్టాటిక్గా ఉంటుంది, ఎప్పుడు అది మారదు. అవును, ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కూడా అంతే బలంగా మద్దతు చెప్పింది. ఎస్, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు పోయినా సరే ఎంపీ ఎలక్షన్స్ కలిసే తిరిగినాం మేము. ఈరోజు బీజేపీ తనకు వర్గీకరణ చేస్తుందనే నమ్మకం కల్పించింది అని అనుకుంటున్నా. అవును, కానీ 10 సంవత్సరాల్లో 100 రోజుల వర్గీకరణ అన్న బీజేపీ ఇంతవరకు చేయలేదు. ఆర్డినెన్స్ తెస్తా అన్నది చేయలేదు, కోర్టు లేదో నడుపుతున్నారు. ఎస్, రేపు ఎన్నికల తర్వాత ఏమైద్ది అనే విషయం పక్కన పెడితే ఆయన కమిట్మెంట్ టువార్డ్స్ టు ది పార్టీ ఎట్లుంటుందంటే అట్లా సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి వారు ఆ చేసే ఆరోపణలను వారు చేయొచ్చు. ఎస్, దాన్ని మేమేమి వ్యతిరేకించాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎంపీ సీట్లలో మాదిగలకు రాలేదనే అంశం చర్చకు వచ్చినప్పుడు డెఫినెట్గా వారు అన్నదాన్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారనే చూద్దాం. సరే, కడియం శ్రీహర్ గారి క్రెడిబిలిటీ ఎట్లున్నది, సరే వారన్న దాంట్లో శాంటిటీ ఎట్లున్నది అనే విషయం ఒక అంశం. అయితే ఈరోజు మేము బీజేపీకి మద్దతు చెప్తున్న కృష్ణ మాదిక్ గారిగా చూస్తున్నాం తప్పితే, ఓకే, మేము మందకృష్ణ మాదిక్ గారిగా వారికి వారికి ఇచ్చే గౌరవం ఇట్లా ఇస్తాం. ఇంతకుముందు నేను చెప్పిన కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చే కృష్ణ కాబట్టి కొంచెం అటు టిల్ట్ ఉంటుంది, దాన్ని పెద్దగా ఏమని మేము పొలిటికల్గానే తీసుకుంటాం. దాన్ని ఒకనొక టైంలో మనము బయాజ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది, ఎందుకంటే ఓటు అనేది ముఖ్యం. వాళ్ళకు కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల సంఖ్య కూడా చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. 30-35 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగలకు ఎట్లా అకామిడేట్ చేస్తారనేటువంటి వాదన కూడా వినబడతూ ఉంటుంది. అలాంటి వారి కోసం ఎలాంటి పరిణామాలను తీసుకురాబోతుంది కాంగ్రెస్? ఇప్పుడు చూడు, 10వ సీటు మాదిగకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దయాకర్నే తీసేసిండు కదా. ఎస్, అద్దంకి దయాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవలు అందించిండు. ఆ సందర్భం వచ్చినప్పుడు అద్దంకి దయాకర్ మాలమానాడు అధ్యక్షుడైనా సరే ఎస్ ఒక తీసు మాదిగకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మరి దాన్ని ఎట్లా అంటాం? ఓకే, దయాకర్ కూడా అప్పుడు ఎంత ఓపికగా ఉండి వాళ్ళకి సహకరించిండ్రు. అవును, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మాదిగల్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తక్కువ చూస్తుంది? మాదిగల్ని ఒక రోజున డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరికి ఉన్న డిప్యూటీ సీఎం ఎవరు రెడ్డితో కలిసి ఉన్నది దామోదర్ రానరసింహ గారు. ఎస్, ఎవరు మన రాజశేఖర రెడ్డి గారితో, కోనేరు రంగారావు నెంబర్ 1, నెంబర్ 2. ఎస్ ఎస్, ఈరోజు సంపత్ అన్నో లేకపోతే మిగతా ఎవరైనా పెద్ద మాదిగ నాయకులు గెలిచి ఉంటే కొంత అవకాశం ఇంకా పెరుగు, దామన్న గెలిచి ఉన్నాడు ఆల్రెడీ. అవును, ఆయనకు రేపు ఇంకా సిడబ్ల్యూసీలో అవకాశం ఇచ్చిండ్రు. ఎస్, ఈజ్ ది వన్ ఆఫ్ ది క్రూషియల్ పర్సన్ ఆఫ్ తెలంగాణ. ఆయన సిడబ్ల్యూసీ మెంబర్ చేసుకున్నాం. అవును, ఇటు బట్టి గారు ఎలిజిబుల్, ఆయన ముఖ్యమంత్రికే పోటీ పడ్డాడు కాబట్టి అప్పుడు డిప్యూటీ సీఎం చేయగలిగినాం. రేపు మాదిగల్ని రేపు ఇంకా ఫోర్ ఫ్రంట్ తీసుకురావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు జగ్జీవన్ రామ్ గారు కూడా చివరి రోజుల్లో నేను కాంగ్రెస్తోనే కలిసి ఉంటా అని చెప్పి వచ్చి కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎవరో మిత్రుడు మొన్న
మన శ్రవంత్ అనుకుంటా, శ్రవంత్ పోరెడ్డి నాకు ఫోన్ చేసి చెప్తుండే, ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా మన ఎవరు కేకే గారు, డిఎస్ గారు కూడా ఒక మాట అన్నారు. అంటే నా చనిపోయేటప్పుడు అనే ఒక ఫీలింగ్ తో ఆయన అంతా ఫైట్ చేసిండు జగ్జీవన్ రామ్ గారు చివరి కంట. ఓకే, అంబేద్కర్ గారు చనిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీతో లేడు, కానీ జగ్జీవన్ రామ్ గారు అయితే నా చావు కాంగ్రెస్తోనే ముడిపడి ఉంటుంది, కాంగ్రెస్లోనే ఉంటుంది అని చర్చ తీసుకొచ్చి కాంగ్రెస్లో చనిపోయే కంటే ముందు జాయిన్ అయ్యాడు. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసి ఉంటే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేటోడు కాదు. అవును, మీరా కుమార్ గారిని రేపు వారి సేవలు ఎట్లా వినియోగించుకుంటారో మీరు చూస్తారు. కానీ భాజపా మాదిరిగా బంగారు లక్ష్మణ్ గారిని 100,000 రూపాయల కేసులో ఇరికించేసి ఆత్మఘోషతో చనిపోయింది ఆయన పెద్ద ఆయన. చాలా లిబరల్ నాకు తెలిసి అయితే ఒక జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో మేము, అంటే చిన్న ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు తనతో కలిసిన ఎవరు మిత్రులతో. కానీ అంటే అలాంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ లాంటి వ్యక్తి నేను అనుకుంటున్నా అయితే రాష్ట్రపతి అవుతుండే, ఒకవేళ బీజేపీ దళితున్నే చేయాలనుకుంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి. ఎస్, ఆయనని నిట్ట నిలువున ఆఫ్టర్ ఆల్ ఒక ఎవరిస్తలేరు పార్టీకి విరాళాలు, ఇలా మీ పార్టీకి విరాళాలు కోట్ల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎస్, ఆయన అబాస్ పాలు చేసి ఆయన చనిపోతే ఆడ మాదిగలకు ఆత్మఘోష లేదా బీజేపీలో? ఇలా వారి కుమార్తెకు కూడా మరి ఇచ్చిండో లేదో తెలియదు, కంటోన్మెంట్ అంటున్నా. బట్ నేనేమంటానంటే మాదిగలను అక్కున చేర్చుకున్నది చరిత్రలో, అది ఇందిరమ్మ ఇండ్ల కాంచి మొదలు పెడితే ఉద్యోగాల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకున్నది. నేను ఈరోజు అంటున్నా ఒక మాలగా, నేను నా సీటు కొరకు మాదిగల త్యాగం చేయడం అనేది పెద్ద గొప్పే కాదు అసలు. ఓకే, కానీ దళితుల కోసం మాదిగల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన చరిత్ర ఎంతో ఉంది. సరే, కోనేరు రంగారావు గారి మీద భూమి కమిటీ వేయించి ఆయన పెద్ద రిఫార్మ్స్ తెచ్చింది, ఇక్కడ అంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చిన పోస్ట్ ఉన్నది. డిప్యూటీ సీఎంగా ఉండి తెలంగాణకు ఆయననే బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు దామోదర నరసింహ గారు చేసిండు పోయినసారి, అంత ప్రాధాన్యత ఉంది. రేపు వారికి కూడా ఇంకా ప్రాధాన్యత వస్తుంది. బట్ కృష్ణమాదిగ గారు అనే దాంట్లో ఏంటంటే మాదిగలకు న్యాయం జరగాలనే కోరిక విషయంలో మేము ఏకీభవిస్తాం, న్యాయాలకు మాదిగలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుంది కృష్ణన్న అని చెప్పి భవిష్యత్తులో. ఎస్, ఇదే సందర్భంలో పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అంబేద్కర్ చెప్పినటువంటి దాన్ని అద్దంకి దయాకర్ ఫాలో కావట్లేదు. ఒకవేళ ఫాలో అయినట్టు ఏది ఉంటే ఇప్పటికే ఏదో ఒకటి ఖచ్చితంగా భయపెట్టిచ్చో బుదరకిచ్చో లేకపోతే ఏదో రకంగా తెచ్చుకునేవాడు. అంటే ఏం సమాధానం చెప్తారు అంటే దయాకర్ ఫ్యూచర్ దయాకర్ కనబడుతుంది కాబట్టి దయాకర్ సీరియస్గా దాని మీద రెస్పాండ్ కాడు. ఓకే, వై? బికాస్ నేను ఇప్పుడు ఎంత డిసెంబర్ నుంచి, ఎస్ ఇప్పుడు ఏప్రిల్, డిసెంబర్ 7 తారీఖు మొదలైన యుద్ధం, రేపు జూన్ 7 తారీఖు తర్వాత జరిగే పరిణామాల్లో నా ప్రాధాన్యతను పెంచే క్రమమే పార్టీ చూస్తుంది, ముఖ్యమంత్రి గారు చూస్తారు. ఓకే, రెండవది ఏంటంటే పొలిటికల్ పవరే మాస్టర్ కీ కాదు అనకపోతే ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ ఉండడు. ఓకే, ఎందుకు? అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ మేలు చెయ్యబోతుంది కాబట్టి. ఓకే, ఇంకోటి నాకు మేలు చేస్తేనే రాజకీయం చేస్తా అనేది కూడా కాదు. నాకు ప్రధానమైన లక్ష్యం ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కాపాడే ఒకే ఒక్క సత్తా ఉన్న పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. ఓకే, నా లక్ష్యం కూడా అది బయట కూడా. నేను కాంగ్రెస్లోకి వచ్చింది కూడా అది. ఇప్పుడు గిన్ని ఇప్పుడు ఒక మాట, ఎప్పుడు కూడా కేసీఆర్ని ఈ చర్చ తీసుకురాలే ఎవరు కూడా. మీరు కూడా మర్చిపోయినప్పుడు ఎందుకు? మేము 2009 నుంచి 2014 వరకు ఎస్ కంప్లీట్గా అందరూ మమ్మల్ని టీఆర్ఎస్ అనుకునేది. ఎస్, క్లోజ్గా అసోసియేట్ గారిని నన్ను అది కూడా చేసింది మళ్ళీ మందకృష్ణ గారే, నన్ను తీసుకుపోయి చేసి లేచింది కూడా మందకృష్ణ గారే. ఆయన వెళ్ళిపోయిండు, కానీ నేను ఉండాల్సి వచ్చింది. అంటే ఉండము అని అంటే ఆయన కొన్నిట్లో విభేదాలు ఉన్నాయి, ఆయన నిష్కర్షగా ఉంటాడు. మందకృష్ణ నాలాగా అడ్జస్ట్మెంట్ అయ్యే మైండ్గా ఉండడు ఆయన. అవును, ఇక దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అందామా లేకపోతే తన విధానం అట్లా అందామా విషయం పెడితే నాలాగా సహనంతో ఓర్పుతో ఉంటాడా అంటే ఉంటాడు. ఇప్పుడు 20-30 సంవత్సరాలు కావస్తుంది వర్గీకరణ మీద, ఇంకా సహనంతో కొట్లాడుతున్నాడు. కానీ మేము అంత సేవ చేసినా కూడా మనోడు కేసీఆర్ అనేటోడు కనీసం పట్టించుకోలేదు. వీ ఓంట్ కేర్, మాకు ఆయన దాంట్లో ఉండాలని కూడా లేదు. ఎస్, కానీ ఇక్కడ మమ్మల్ని పట్టించుకుంట లేరు అంటున్నారు చాలామంది. అవును, అయినా ఉంటున్నాం. ఎందుకు? మీకంటూ ఒక నమ్మకం ఉందంటారా? నమ్మకంతో పాటు ఈ పార్టీ దేశానికి రాష్ట్రానికి అవసరం. ఓకే, దానికి తోడు నాకు దీంట్లో కాదనే వారు ఎవరు? దీంట్లో నాకు చేయని అసలు ఇప్పుడు దీనికి సమాధానం మీకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా దీని వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కానీ
అప్పుడే ఎమ్మెల్సీ అయిపోతే, ఏది మొన్ననే ఎమ్మెల్సీదో ఏదో అయిపోతే ఎక్స్టెన్షన్ కొరకు చూద్దు నువ్వు ఏమైతుండే దాకానేది. నేనేమంటున్నా అంటే చాలా మంచి మంచి పదవులు ఉన్నాయి, నాకు చాలా ఏజ్ ఉంది, కొట్లాడడానికి వెనుకాడిగా వేసే తత్వం కాదు. ఓకే, పవర్ వచ్చినాక కూల్గా ఉండడం అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు, పార్టీ విధానాలు, పార్టీ పథకాలు, పార్టీకి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవడం ఒక ఎత్తు, మీడియాతో పాటు రేపు మనం ఏది ఎంపీ ఎలక్షన్స్లో ప్రచారంతో పాటు ఇవన్నీ చేస్తాం. కానీ రాజ్యాధికారం వద్దు అని దాయకరనలే, రాజ్యాధికారం ఇవ్వను అని పార్టీ అనలే. ఎవరో అడ్డుకుంటుండ్రు అది అనేది. ఇదే సందర్భంలో మీరు ఒక అధికార ప్రతినిధికి కూడా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఆల్రెడీ 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, రంజిత్ రెడ్డి 5 ఏళ్ల పాటు అక్కడ అనుభవించినటువంటి వ్యక్తి, అలాగే కేకే 10 ఏళ్ల పాటు రాజకీయాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు అనుభవించినటువంటి వ్యక్తులు. ఇలాంటి వాళ్ళని తీసుకురావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? నాడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పుల్నే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కార్యకర్తల నుంచే నెగిటివ్ క్రియేట్ అయ్యి ఇబ్బందుల పాలవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు ఇలాంటి అసలు ఈ యొక్క తీసుకురావాల్సినటువంటి అవసరము, వాళ్ళకే టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు? పార్టీ జాతీయ విధానంలో డెఫినెట్గా ఎంపీలు అనేవి చాలా ఇంపార్టెంట్, 100%. కాబట్టి గెలిచే అభ్యర్థులు ఒకటి, కాంగ్రెస్ పార్టీని వివిధ ప్రాంతాల్లో ఫిజిలౌట్ చేసింది బీఆర్ఎస్. ఓకే, సపోజ్ హైదరాబాద్ లాంటి ప్లేస్లలో, కొన్ని కొన్ని జిల్లాల్లో. ఆ క్రమంలో రీస్టోర్ అనేది ఒక రకంగా దానం నాగేందర్ గారి ప్రొడక్షన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, కేకే గారు ప్రొడక్షన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, ఆఫ్ కోర్స్ రంజిత్ రెడ్డి గారు న్యూ టు ది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు అక్కడ లోకల్గా ఉన్న మన సునీత మహేందర్ రెడ్డి గారిని మనం ఇక్కడికి మార్చుకోవాల్సి వచ్చింది, ఏది మల్కాజ్గిరికి. సో ఒక సిట్టింగ్ ఎంపీతో పాటు తనతో పార్టీకి లబ్ధి ఉంటుందనే ఉద్దేశంతో పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని రాష్ట్ర పార్టీ ఆమోదిస్తుంది. అవును, ఏది ఏమైనా ఇది ఒకరితో అయ్యేదైతే కాదు, ఒకరి నిర్ణయాల మేరకు అయ్యేది కాదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయమైనా తీసుకుంటున్న పరిస్థితుల్లో పార్టీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ సీరియస్గా దాన్ని ర్యాటిఫై చేస్తుంది. ఇంకోటి మధ్యన మేడం ఉన్నది, దీపదాస్ మున్షి గారు కూడా ఉన్నారు. దాన్ని ఎట్లా దాన్ని ఈక్వేట్ చేయాలి, ఎట్లా దాన్ని ఉపయోగపడద్దు అనే విషయంలో చాలా చర్చల తర్వాతనే ఆ నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఒకరితో అయ్యాయి కావు, తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే అవసరం కొద్దీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఆ ఊరికే మాటి మాటికి శకలికలు పెడతా ఉంటారు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ ఉంటుందా అంటే మరి ఉంటే ఎట్టుకుంటుందోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఒకటేంటంటే, నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ బలపడడం అనేది దేశంలో కూడా ఒక ముఖ్య భూమిక పోషించడానికే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు రేపు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ఒక విధానాన్ని రూపొందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకున్నే 3 స్టేట్లు, ఒకవైపు సుఖ్వీ గారిని అడ్డుబాయ పెడుతున్నాడు, ఇటువైపు మా డికే శివకుమార్ గారిని కేసులు గీసులు అని ఇటుబాయ పెడుతున్నారు. అంటే ఆ ప్రభుత్వం ఉంటుందా, ఈ ప్రభుత్వం ఉంటుందా, ఆ ప్రభుత్వం, అసలు వీళ్ళు ఉంటారో లేదో తెలియదు. ఓకే, కానీ మీరుంటారా లేరా అంటున్నారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కాంక్రీట్గా తెలంగాణ సమాజమే బాహుబలిగా నిలబడాల్సిన పరిస్థితి రేపు వస్తుందేమో, పుసుక్కున బీజేపీ కనుక అధికారంలోకి వస్తే. నాకు తెలిసి అయితే అటీటుగా ఉంటున్నాయి, చూడాలి ఎట్లా ఉంటుందో. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే ఎత్తుగడలో భాగమే మీరు అన్నది అయి ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు 17 ఎంపీ స్థానాలకు గాను ఇంకా 3 ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, కరీంనగర్ కూడా ప్రకటించినటువంటి సందర్భం అయితే కను. అసలు ఈ యొక్క ప్రకటించినటువంటి వాటి విషయంలో ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు భువనగిరి పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది భువనగిరి, ఒక రకంగా చూస్తే ఎట్లా ఉండబోతుంది? 12-14 అనేది చర్చ ఉంది. ఓకే, డెఫినెట్గా రోజు రోజుకు బీజేపీ పతనము వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు. ఓకే, బీఆర్ఎస్ నాకు తెలిసి 12, 18, 19, 20% ఉన్నాయి. ఒకరోజున వాళ్ళు 40-45% ఉన్న నియోజకవర్గాల్లో, ఎంపీ నియోజకవర్గాల్లో. ఓకే, బీజేపీ ఆ స్థాయిలో పెరగకపోగా జాతీయ స్థాయిలో వాళ్ళకు వస్తున్న వ్యతిరేకత ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఓకే, సో అదే కనుక జరిగితే మీరు 14 అనేది పెద్ద సమస్య కాదు. భువనగిరిలో 2 పార్టీలు కూడా, బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీ కూడా ఒక బీసీకి అయితే అవకాశం ఇచ్చినటువంటి సందర్భం,
ఇక్కడ భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక ఓసీ క్యాండిడేట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అది నెగిటివ్ బాగా స్ప్రెడ్ అవుతుంది, బీసీలు అందరూ ఏకమయ్యి ఒక క్యాండిడేట్ని గెలిపించుకుంటారనేటువంటి వాదన కూడా వినబడుతుంది. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో? నాకు తెలిసి ఇప్పట్లో బీజేపీకి షిఫ్ట్ అవుతారు, లేకపోతే బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతారు. అంటే మామూలుగా కాదు కదా ఓడగొట్టింది కూడా. అవును, ఒక రకంగా మా సామీలన్న భాష చెప్పాలంటే పొల్లు 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 ఓడగొట్టి రాకోవాలి. 50,000 పైచిలకు ఓట్లతో తుంగతుర్తి కానీ, భువనగిరి కానీ, లేకపోతే మన మునుగోడు కానీ, ఇబ్రహీంపట్నం కానీ, అంత దాంట్లో ఆ పరిస్థితి ఉంటుందని నేను అనుకున్నాను. అంటే రెడ్డి వర్సెస్ బీసీ అనే ఈక్వేషన్ను తీసుకురావాలని బీజేపీ బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం అది. అవును, కానీ మరి మేము బీసీకి ఇచ్చిన కాడ మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇచ్చిందో మరి చూసుకోమని. సో అక్కడ ఉన్న క్యాండిడేచర్లో కిరణ్ గారు మొదటి నుంచి కూడా పార్టీకి లాయలిస్ట్గా ఉండడంతో పాటు, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచే కాదు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పటి నుంచి కూడా ఆయన తలలో నాలుకలో ఉండడం ఒకటి. అవును, జిల్లాలో ఒక యంగ్ లీడర్షిప్ ఎవాల్వ్ అవుతున్న క్రమంలో చాలామంది తనకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు నేను అనుకుంటా 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ఎంపీ సీట్ కొరకు తర్వాత నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. సో ప్రజలకు ఇప్పటికున్న నాకైతే మ్యాక్సిమంతో గెలుస్తాడు. ఓకే, ఇప్పుడున్న నా కొంచెం ఉన్న అంచనా ప్రకారం, మా పార్టీ అంచనా ప్రకారం డెఫినెట్గా బీసీ వాదం తెస్తున్నారు, కానీ బీసీలకు బీజేపీ బీసీలకు కేసీఆర్ వచ్చేసింది ఏమని చెప్పండి. టికెట్లు ఇచ్చి మీ మానవుడు మీరు కొట్టుకసా ఉండని చెప్పుడు తప్పితే. ఇప్పుడు అదే బురనరసింహ గౌడ్ గారిని 2014 ఎంపీ సీట్ ఇచ్చిండు, కథ మాయన వెళ్ళిపోయిండు. అవును, ఇప్పుడు మళ్ళా ఎవరు క్యామమల్లేశం గారిని ఎక్కడ అకామిడేట్ చేయలేక చివరికి ఇబ్రహీంపట్నం దీంట్లో భువనగిరి ఎంపీలో ఉంటుంది కాబట్టి చివరికి ఇచ్చారు. మళ్ళీ ఆడాయిగా లొల్లులు పెడతా ఉన్నారు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళే. ఓకే, ఏంది మళ్ళీ ఏదేదో పెడుతురు, అది పక్కన పెట్టండి. కానీ మాకున్న అంచనాల ప్రకారం అయితే డెఫినెట్గా ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఉన్న ఓట్ బ్యాంక్ సరిగ్గా అట్లనే ఉన్నది. డెఫినెట్గా కిరణ్ గెలవడానికి, కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవడానికి చాలా సానుకూలత ఉందని నా అభిప్రాయం. ఫోన్ ట్యాపింగ్ ఒకటి చాలా ఇప్పుడు హైలైట్ అవుతా ఉంది మొత్తానికి, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఊపేస్తుందని చెప్పుకోవచ్చు. నేను దాని బాధితున్నే, నేను దాని బాధితున్నాయని చాలామంది డీజీపీలకు కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా రఘునందన్ రావు ఒక అడుగు ముందరికేసి ఆయనకు సంబంధించినటువంటి విశ్లేషణతో ముందరికి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఈటల రాజేందర్ అయితే నేనే మొదటి బాధితున్నానని చెప్తా ఉన్నాడు. ఇంకా చాలామంది రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే 100 మీటర్ల దూరంలోనూ ఎక్కడో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. అద్దంకి దయాకర్ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడైనా ఆ యొక్క బాధపడినటువంటి సందర్భం, లేకపోతే నిజంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగింది దానిలో ఆ ఊబిలో అద్దంకి దయాకర్ ఉన్నటువంటి భావన ఏమైనా ఉందా? ఫోన్ ట్యాపింగ్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో నేనేం పెద్దగా భయపడేది ఉండదు ఎప్పుడైనా సరే, ఎందుకంటే 2010 నుంచి నాది ట్యాపింగ్లో ఉంటుంది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు మా ప్రభుత్వం చెప్పలేము నాకు తెలియదు, కానీ ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి చేస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్ నాది చేసినా నేనేం పెద్దగా ఫీల్ అయ్యేది ఉండదు. కానీ ఓకే, ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేసిన తీరు మాత్రం నాకు తెలిసి అత్యంత దుర్మార్గకరమైన, అంటే ఒక విశృంఖలత్వం అనొచ్చు దాన్ని. కొన్ని కొన్ని వినికిళ్ళు వినబడుతున్నాయి, దానికంటే కూడా వికృతమైన క్రీడలు ఉన్నాయి వాళ్ళే. అంటే పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు, పిచ్చోడికి అధికారం ఇస్తే ఎట్టు ఇస్తుందో మరి, అది కేసీఆర్ డైరెక్టెడా, కేటీఆర్ డైరెక్టెడా, ఇంకా ఎక్స్ డైరెక్టెడా, వై డైరెక్టెడా, ఓకే అసలే తెలియదు లేదు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళను మనం కామెంట్ చేయలేము. ప్రాసిక్యూషన్ జరుగుతుంది, దాంట్లో నిజాలు తేలాలనేది నేను డిమాండ్ చేస్తున్నా మా ప్రభుత్వాన్ని. ఎందుకంటే అది ఒక మానవ సంబంధాలను పక్కన పెడితే ఆ జరిగిన తీరు ఈసడించుకునే స్థితిలో ఉంది. అది ఎన్ని రకాలుగా ఉందో, ఎన్ని ఇప్పుడు నయం దాంట్లో ఎన్నో అన్నారు, ఒక్కటి బయట పెట్టలేదు, కానీ దీంట్లో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. ఏమేమి జరిగినాయి అసలు, ఎవరు హవాలా దీంట్లోనే జరిగింది, స్కాండల్స్ దీంట్లోనే జరిగినాయి, బెదిరించుడు హీరోయిన్ల దీంట్లోనే జరిగింది, అసలు ఏం జరిగింది దీంట్లో? ప్రభుత్వం దేని కొరకు వాడాల్సింది, దేని కొరకు వాడింది? ఓకే, కాబట్టి అది మా ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు కూడా మేము దీని మీద నిజాలు తేలాల్సింది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు పౌర సమాజాన్ని, ప్రజా సంఘాలయ్యి ఎవరు కేసీఆర్ కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ట్యాప్ అయినాయని ఒకటి ఉన్నాయి. అవును, నిన్న ఇవాళ చూస్తున్నాం వాళ్ళు ఎవరో చేయమంటేనే మేము చేసినాం, అదేదో చేయమంటేనే చేసినాం. అంటే అధికారికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. అవును,
ప్రతి పని చేయొచ్చు, కానీ ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు అనే దగ్గర కూడా రాజ్యాంగం ఒకటి ఉన్నది. వ్యక్తిగతంగా మనకు ఆత్మప్రబోధానుసారం అని ఒక లెక్క ఉంటుంది. మనం చేస్తున్న తప్ప రైటా, మనము చట్టానికి లోబడి చేస్తున్నామా, రాజ్యాంగానికి లోబడి చేస్తున్నామా లేదా అనే విషయం పక్కన పెడితే, అసలు జాతీయ స్థాయి నాయకులే కూడా చేసేప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగానే ఉండేప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా చేసే, ఇప్పుడు కొంతమంది అంటుండ్రు రాహుల్ గాంధీ గారు ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రియాంక గాంధీ గారు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఏమేమి డైరెక్షన్స్ ఇస్తున్నారని కూడా పట్టని చెప్పి చేసిండని. అసలు ఇక చెయ్యంది మోడీ అమిత్ షా అదొక్కటే ఉన్నట్టు నాకు తెలిసి. మరి వాళ్ళకు కూడా తెలిసి చేసిందా లేదా నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ ట్యాపింగ్ ఇల్లీగల్ అయితే డెఫినెట్గా లయబులే. ఎస్, ట్యాపింగ్ లీగల్ అయితే లీగల్ ఎక్కడ వరకు ఒక గీత ఉంది, ఆ గీత దాటి చేస్తే అది టెర్రరిస్టులకు సంబంధించిన లేకపోతే ఆ గీత దాటి చేయడానికి అవకాశం ఇస్తే కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ముద్దాయి. ట్రాయ్ నిబంధనలు ఉంటాయి, టెలిగ్రాఫిక్ యాక్ట్ చట్టం ఉన్నది, ఇంకో రెండు మూడు చట్టాలు ఎఫెక్ట్ అవుతాయి దానికి. అంటే అంతర్గత భద్రత అనే మిషతో చేసి కొన్ని ఉంటాయి, అవి కూడా ఆ మిషన్లు ఎవరికి తెలియవు. ఓకే, కానీ ఇప్పుడు అసలు వీళ్ళు కూడా ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఓడిపోగానే ఆ డిస్క్లను వాటిని మొత్తం ధ్వంసం చేయడం వల్ల వచ్చిన చర్చ. చాలామంది ఇప్పుడు అందరు బయట పెడుతున్నారు, బయట పెడుతుండ్రు, ఇప్పుడే బయట పెడుతుంటే తప్పు ఎప్పుడైనా బయటపడాల్సిందే, కానీ ముద్దాయి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనం తప్పు చేసినట్టుగానే డిసైడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అది ముందుకు వచ్చింది, అందుకు దాంట్లో పెద్ద పెద్ద అంశాలు బయటకు వస్తున్నాయి, చూడాలి దాన్ని మనం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు శ్రీ గణేష్ని అయితే ప్రకటించడం జరిగింది. కంటోన్మెంట్ కోసం అద్దంకి దయాకర్ ప్రయత్నం చేసిండు, లేకపోతే అద్దంకి దయాకర్ని పార్టీ అడిగింది, ఈ యొక్క వాదన కూడా వినబడుతూ ఉంది. నిజంగానే అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా? నేను కంటోన్మెంట్గా దేని విషయంలో కూడా నేను ప్రయత్నాలే జరగలే. ఓకే, ఇప్పుడు గణేష్ గెలుపు కోసం కూడా మేము పోవాలి. ఆల్రెడీ నేను చాలామందితో అక్కడ మాట్లాడినా. ఓకే, కొంతమంది మిత్రులు పేరు చెప్పొద్దు కానీ వాళ్ళను కలిసి గణేష్ గెలుపు కోసం ఎట్లా చేయాలి ఏంది అనేది మాకు అల్టిమేట్గా ఏంది, క్యాండిడేచర్ గెలిపే. ఎస్, క్యాండిడేచర్ గెలుపు. నేను అంతకంటే ముందు నా పేరు టీవీలలో వచ్చేటప్పుడు కూడా నేను కొంతమందిని కలిసి క్యాండిడేట్ ఎవరైతారు అనే విషయం పక్కన పెడితే, కంటోన్మెంట్ మనం అందరం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి, పోయినసారి వెన్నెలమ్మకు కొంత థర్డ్ ప్లేస్ వచ్చింది. ఎస్, సరే ఆవిడ ఉన్న పరిస్థితి కొత్త, పొలిటికల్గా కొత్త ఆమె అయితే అప్పుడు మేము కూడా పోలేకపోయినాం. వాస్తవానికి చెప్పాలంటే మాకేదో రేవంత్ పోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు క్యాండిడేటు దయాకర్ అని నేనేం అనుకోలే, నాకు తెలియదు ముందు నుంచి నాకు సింప్టమ్ ఉండదుగా తెలుస్తూనే ఉంటుంది. బట్ ఆలోచించవచ్చు చెప్పకుండా, నాకు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించవచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరో సజెస్ట్ చేయొచ్చు. మేబీ నా పేరు ఇంత పెద్దగా ఎందుకు వస్తున్నామా, నేను కూడా పరేషానైన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, తర్వాత అక్కడ కొంతమంది నాతో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మాట్లాడి పెట్టినాం, రేపు వాళ్ళని ఎన్నికల కొరకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తను బీజేపీ క్యాండిడేట్గా వచ్చిన తర్వాత, బీజేపీ క్యాండిడేట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత బీజేపీ కొరకు ప్రయత్నం చేస్తుంది మళ్ళీ అక్కడ వాళ్ళ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళని కూడా ఆపాల్సిన అవసరం ఉండే, అదొక ప్రయత్నం చేస్తాం. తర్వాత మన గదరన్న ఇద్దరు సూర్యకిరణ్ కానీ ఇటు వెన్నెల గారిని కానీ అక్కడ తిప్పేటట్టు, మళ్ళీ మేము కూడా కలిసి ఆడ తిరిగేటట్టు, ఎందుకంటే పేరు వచ్చినందుకన్నా తిరగాల్సి వస్తుంది కదా, మళ్ళీ లేకపోతే దయాకర్ మళ్ళీ అలిగిండి అని కాబట్టి అక్కడ స్పెషల్ కేర్ ఎందుకు తీసుకోవాలంటే, మల్కాజ్గిరి జోన్ అందరం పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది. ఒక అక్కడ నుంచి మనం రంగారెడ్డి జిల్లా నుంచి సోదరి కాబట్టి అందరం చేయడం ఒకటి. కంటోన్మెంట్ స్పెషల్ చేయాల్సిన అవసరం, అంటే దీంట్లో అంతా ఎంపీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, ఎమ్మెల్యే దాని మీద గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంటోన్మెంట్ ఏమంటారు ఆయాచితంగా నాకు ఇచ్చిన ప్రచారమే తప్పితే అక్కడ మనం అడిగింది లేదు, తర్వాత దాని గురించి పెద్దగా ఆశపడింది లేదు. కానీ దయాకర్ కూడా కంటోన్మెంట్ నుంచి వస్తారని సేమ్ తుంగతుత్తి టైప్ దాన్ని కూడా ఎక్స్పోజ్ అయితే అయిన పరిస్థితి. ఎన్ని రోజులు పట్టచ్చు అన్న ఫైనల్గా, ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు అద్దంకి దయాకర్కి ఒక కీలక పదవి రావడానికి, లేకపోతే ఒక చట్టసభల్లోకి పోవడానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు, ఇంకెన్ని నెలలు ఆగాలి? జూన్ 4 వరకు అయితే ఆగాలి కదా. ఓకే, అంటే ఏంది కౌంటింగ్ వరకు అయితే ఆగాలి కదా. అప్పుడు తర్వాత జరిగే పరిణామాల్లో డెఫినెట్గా మంచి రోజులైతే లేవు అని ఎవరో కొంతమంది చేస్తున్న ప్రచారం ఒకటి. రెండవది ఏంటంటే, ఈ చాలామంది నైరాశ్యం నుంచి మాట్లాడుతున్న మాటల్లోని కొన్ని రెండు మూడు అంశాలు నీకు చెప్తా అన్న. మొత్తం అన్నీ అయిపోయినాయి, ఏం లేదు, నీకు ఏమి ఇవ్వలేదు అంటే వాళ్ళకున్న పరిధి వరకు ఆలోచించి చెప్తున్న మాట. ఓకే, రెండవది పదవులు ఉన్నాయి వస్తాయి, అది
పార్టీ ఆలోచిస్తుంది. అంటే ఇది అమ్మో పులి లాగా అవుతుంది, ఎందుకంటే అయిపోయింది ఇంకా వచ్చింది 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 అనే టైంకు మళ్ళీ పక్క జరుగుతుంది. వాస్తవానికి చెప్పు నువ్వు, కంటోన్మెంట్ అనేది ఎస్సీ కావడం వల్ల ఎస్ దట్టు మాల కావడం వల్ల నా చర్చ వచ్చింది తప్పితే, అవును సమ్ అదర్ ఉంటుంది, రేపు ఖైరతాబాద్ ఉంటుంది. కాదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. కాదు ఇప్పుడు ఎంపీలు కూడా మూడు ఉన్నాయి, దాంట్లో వరంగల్నే సెలెక్ట్ చేసుకుని ఎందుకో మరి ట్రోలర్సా లేకపోతే ఈ టీఆర్పీ బాగోతా లేదు. కానీ నేను అప్లై చేయకపోతే వరంగల్ అనేది ఎట్లా వచ్చింది, నేను ఇదే పరేషాన్ అవుతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే దాకర్ బొమ్మ ఉంటుంది, దాంట్లో నా వార్తే ఉండదు. ఓకే, అదే తమ్నైల్ నాయ్ వస్తున్నాయి, అది దేనికి జరుగుతున్నాయి అనేది విషయం పక్కన పెడితే, నేను అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు అడుగుతా, ఓకే చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పార్టీ చేస్తుంది, చేసినా చేయకపోయినా నేను పార్టీ కొరకు పనిచేస్తా. ఇంకా చాలామంది ఏంది ఏంది తుక్కుగూడ మీటింగ్కు రాకుండా ఎస్ అలిగిపోయిండు ఆయన, ఏదో చాలా నైరాశ్యంలో ఉన్నాడు. నైరాశ్యం కాదు ఇంకేదో పదం వాడిండ్రు, తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. నేనేమో తీవ్ర అసంతృప్తి కాదు, ఇప్పుడు మనోళ్ళు యాత్ర ఒకటి నేను చెప్పినా కదా చెన్నై పోయింది కూడా. ఇప్పుడు ఈ టైంలో అది సినిమా అన్ని వర్షన్స్ రిలీజ్ కావాలి. అవును, ఇదే టైంలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారు ఆ రోజే మీటింగ్ రోజే పెట్టడం వల్ల పోవాల్సింది. నేను ఆడికి వచ్చినా ఏమున్నది, మామూలుగా అందరు పెద్దలు ఉంటారు, దాంట్లో నేను ఒకనిగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దాకా రాకపోతే ఏదో భూగోళం బదులైనట్టు ఒక చర్చ పెట్టిండ్రు. అన్నిటికంటే ఎక్కువ నేను చెప్తా, కొంచెం అప్పుడప్పుడు ఈ బహిరంగ సేవలకు పోవాలన్నప్పుడు కొంచెం భయం కూడా అవుతుంది నాకు, ఏ మాట ఎట్టుపోతుందో అనేది. అది అది అదొక లెక్క, ఈ జనంతో కూడా ఇబ్బందులు ఉంటాయి కొన్ని. ఏమైంది ఇంకెన్ని రోజులు అడుగుతారు ఊరికే అన్న ఏమైంది ఏమైంది అంటే అదొకటి. కానీ ఆ రోజు నేను అంటే దీంట్లో పార్టిసిపేట్ చేసి కూడా పోవచ్చు కానీ లేదు, ఆ సందర్భం లేదు, ఇంపార్టెంట్ కాబట్టి పోయిన బట్ దాన్ని ఏదో పార్టీకి ఆ పార్టీ గురించి ఆలోచిస్తు పార్టీ గురించి నేను ఆలోచిస్తా. ఎట్లా ఆలోచిస్తా, పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకునిగా అవసరమైతే పార్టీకి ఏ విధంగా పనిచేస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుందో దాని గురించి ఆలోచిస్తా. రేపు ఏం ఏంది ఎన్నికల్లో ప్రచారంలో ఎలాంటి అవకాశం కల్పిస్తారో దాని గురించి ఆలోచిస్తా. అన్న చివరగా, నల్గొండ ఉమ్మడి జిల్లాలో అద్దంకి దయాకర్ పుట్టడము లేకపోతే నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి గతంలో పోటీ చేయడమే అద్దంకి దయాకర్కు ఒక రకమైనటువంటి శిక్షలాగా పరిగణిస్తూ వస్తుంది. అదే వేరే జిల్లాలో పుడితేనో లేకపోతే ఇంకొక ప్రాంతంలో పుడితేనో ఇప్పటికీ ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళేవాడు అనేటువంటి వాదన కూడా పొలిటికల్ విశ్లేషకుల నుంచి వస్తుంది. ఒక రెడ్ల మధ్యలో అద్దంకి దయాకర్ ఉండడమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి కారణమైనటువంటి మాట వస్తుంది, ఇంత లేట్ అవ్వడానికి కూడా కారణమైనటువంటి మాట వస్తుంది. దానికి ఎట్లా జస్టిఫై చేస్తారు? నల్గొండ జిల్లాలో పుట్టడం నాకు ఒక పెద్ద గౌరవం. ఓకే, నా దృష్టిలో ఒక పోరాటాల కిల్ల అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎస్ మా డాడీ మా డాడీ పాత్ర తక్కువే. మల్ల స్వరాజ్యం గారేమిటో రెడ్డి గారేమిటో ఉండే అవకాశం ఉన్నది అంతే. ఆయన పెద్ద వీరోచిత యోధుడు కాదు, కానీ ఐడియాలజీ అనేది చాలా డ్రాస్టిక్గా చేంజెస్ ఉంటుండే తన ఐడియాలజీ. అఫ్కోర్స్ తన డిఎన్ఏ నాకు వచ్చి ఉండొచ్చు, కానీ ఓకే అసలు నల్గొండ జిల్లాలో పుట్టకపోతే అద్దంకి దాయకర్ అంటే అద్దంకి దాయకరే కాకపో. ఓకే, అవకాశాలు వస్తాయి రేపు. ఇప్పుడు ఆ జిల్లాలో చాలామంది అంటారు ఏదో రెడ్డి సామాజిక వర్గం అద్దంకి దయాకర్ రెడ్డి అడ్డుకుంటుంది అనుకుంటుంది. రేవంత్ రెడ్డి ఎవరు అసలు? నేను పూర్తి కాలం పనిచేసిన ఎవరు మన కోదండరామ్ ఎవరు రెడ్డి? ఇది ఎవడో పడిబడక చేసే ఒక ప్రయత్నం ఒకటి. కానీ రెడ్ల మధ్యనే రెండుసార్లు నాకు టికెట్లు ఇచ్చిండ్రు, రెండుసార్లు ఇచ్చింది కూడా ఏఐసీసీ. ఓకే, ఈసారి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ నెగిటివ్ వే అయితే సమస్య పడొద్దు అని కేర్ తీసుకొని నన్ను కాపాడిన పరిస్థితి చాలా మంది గమనించట్లేరు. ఇక ఇప్పుడు నాకు వ్యతిరేకం చేస్తూ ఉంటారు ఎవరిని, మయాంక్ రెడ్డి గారు ఏదో ఆయన అన్నందుకు ఈయన చేస్తుండని, లేదంటే మా ఉత్తమ్ గారు ఏదో ఇట్లా అని చెప్పేసి. మీరు నేను ఎప్పుడన్నా మీరు కెమెరా తీసుకొని రారు, నేను వెంకరెడ్డి గారికి అడిగిపోతా. ఓకే, ఉత్తమ్ గారికి అడిగిపోతా, మేము ఎట్లా ఉంటామో చూడండి. ఎస్, మేమే ప్రయత్నం చేస్తాం, ఇంకా తొలిదేళ్ళ నుంచి అదే ప్రయత్నం చేస్తాం. జనాలకు కూడా నేను ఆ యొక్క పొరలేమని ఉంటే పోయాడు. మొన్న కూడా కలిసినప్పుడు, మొన్న కూడా వెంకటరెడ్డి గారిని కలిసినప్పుడు నువ్వే రావట్లేవు కలవనే ఉత్తమ్ అన్న కాడ కూర్చున్నప్పుడు చెప్తున్నాయి. ఓకే అనుకోని ఇప్పుడు
ప్రత్యేకించి కలవడం వల్ల ఏదో జరుగుతుంది అనే అభిప్రాయంతో అందరు ఉన్నారు. కానీ సందర్భాలు అధికారం వచ్చినాక ఎంత డైనమిక్స్ మారుతూ నేను చూస్తున్నావుగా, ఎవరు వస్తారు ఎవరు పదవుల కోసం వెంపర్లాడేటోడు కాదు కాబట్టి దాకా స్టేబుల్గా ఉంటాడు. ఓకే, రేపు పదవి వచ్చే రోజు ఇంక నేనేమంటున్నా, చాలామంది అనుకుంటున్నట్టుగా దాకా నష్టం, చాలామంది మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న ఇట్లా అయిపోయింది అన్న ఇట్లా అయిపోయింది, అవును ఇట్లా కాలే ఎట్లా కాలే, ఎట్లయితుందో భవిష్యత్తులో మీరు చూస్తారు. బట్ ఏది ఏమైనా పార్టీకి నాలాంటి ఒక నిజ కార్యకర్త ఉండని నిరూపించే పనిలో నేనున్నా. ఓకే, ఇంకా చెప్పాలంటే ఓపిక, సహనము, స్థిత ప్రజ్ఞత ఇట్లాంటి ఎట్లా ఉంటుందో అల్టిమేట్గా చూపిస్తున్నా. మామూలుగా దాకా యాంగర్ ఏం చేస్తాడు చూడు ఇప్పుడు, ఎట్లా చేస్తాడు చూడు ఇప్పుడు అని. బట్ నేను ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి నాకు మధ్యన ఉన్న సాన్నిహిత్యం అనేది ఒక సహోదర సాన్నిహిత్యం అని చెప్పి మిగతా వాళ్ళతో లేనిదని కాదు. నాకు నాకంటే ఎట్ల మేలు జరుగుతుందో తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఓకే, నా గురించి నాకంటే మేలుగా ఆలోచించేవారు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ దయాకర్కి ఏది అవసరం లేదనుకుంటే కూడా తన మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు దయాకర్. ఓకే, ఇది 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 బాటం లైన్. ఎప్పుడైనా వచ్చినప్పుడు అన్నా బోరు కొడుతుంది డైలాగ్ అనొద్దు నువ్వు, ఎందుకంటే దిస్ ఈస్ ఎ కమిట్మెంట్ టువార్డ్స్ టు ది పార్టీ, కమిట్మెంట్ టువార్డ్స్ ది లీడర్. ఓకే, ఇప్పుడు దీన్ని దాటి నేను ఒకవేళ వ్యవహరించింది అనుకో, దయాకర్ మాట తప్పినట్టే. ఎస్, ఇది 1.5-2 ఇయర్స్ బ్యాక్ నుంచి జరుగుతున్న చర్చ. అవును, వాట్ అబౌట్ యువర్ కెరీర్ అన్నప్పుడు, మై కెరీర్ విత్ పార్టీ. ఎస్, పార్టీ అధికారంలో రాలేదనుకోండి, నేను ఎమ్మెల్యేగా తుంగతుర్తిలో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయింది అనుకో, ఏం చేస్తాడు దయాకర్? ఇదే చేస్తాడు. పార్టీ అధికారంలోకి వచ్చింది, సంతోషం. రేపు పార్టీ నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు, నాయకులు కోరుకుంటారు. ఎస్, అది కూడా నాకేం సమస్య కాదు, ఎందుకంటే పాజిటివ్ అది కూడా. ఓకే, ఇంకా నెగిటివ్ ఎక్కడ ఉన్నది? అరే ఇంతమంది మంత్రులు అయిపోయినారు, ఇంతమంది ఎమ్మెల్యేలు అయిపోయినారు, ఇంతమంది ఎంపీలు అయిపోయినారు. వాళ్ళు అంతకంటే ముందు కూడా మా వెనుక ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు. అవును, మాకంటే చివర ఉన్నోళ్ళు కూడా బీఆర్ఎస్లో మా కళ్ళ ముందు కనీసం రాజకీయం తెలియని వాళ్ళు అయినరు. కానీ మేమేం ఫీల్ కాలే. ఎస్, చాలామంది నిన్న నేను కోదండరామ్ గారు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు కూర్చుంటే ఇక వీళ్ళిద్దరు పదవులు ఎట్లా ఇవ్వచ్చో, త్యాగం చేయొచ్చో, వీళ్ళిద్దరు నేర్చుకోవాలి కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ పెడతా ఉన్నారు. దాంట్లో వీళ్ళిద్దరిని చూసి ఎన్ని పదవుల్లో ఉండకుండా ఉండడం ఏంటో నేర్చుకోవాలి, లేదంటే ఒకరోజు రావు కింద ఇంకో రోజు రెడ్డి కింద పనిచేసి వీళ్ళని చూడాలి. అంటే తెలంగాణ సమాజం కోసం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం, కనీసం ఒక పదవిని ఇవ్వలేమా? నేను గతంలో స్టేషన్ కన్పూర్లో ఇచ్చిన మీటింగ్ పెద్ద వైరల్ అయింది అప్పుడు. అవును, దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిండ్రు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. వాళ్ళ త్యాగాల కింద మనదేదో పెద్ద త్యాగం అన్నట్టు ఇప్పుడు తెలంగాణ, నేను కోదండరామ్ గారు అనుకుంటున్నాం ఇప్పుడు, కాబట్టి చర్చ వచ్చింది కాబట్టి చెప్పాలి. ఎస్, తెలంగాణ వచ్చే సమయం నల్గొండకు టీఎన్జిఓస్ మీటింగ్కి పోతున్నాం సార్, ఏం చేద్దాం, ఇక తెలంగాణ వస్తే మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే పోస్ట్ తెలంగాణ చేసి అని ఒకటి పెట్టి, ఓకే, తెలంగాణలో ఏ డిమాండ్ల కొరకు ప్రజలు కొట్లాడుతుంటే ఆ కొట్లాటలో మనం వాళ్ళని భాగస్వామ్యం చేసినామో ఆ సమస్యల పరిష్కారానికి మనం జేఏసీని కొనసాగిద్దామని అన్నాడు ఆయన. అప్పుడు యాక్సిడెంటల్గా నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా, ఆయన ఎటు పోలేదు, ఆయన టీజీఎస్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. చివరికంటే మేమేం పదవుల కొరకు ఆలోచించిన వాళ్ళం కాదు. ఒకవేళ పదవుల కొరకు ఆలోచించి ఉంటే, ఒకవేళ సామీల్ గారికి డిక్లేర్ చేయగానే నా సంగతి ఏంది, నాకేం చేస్తారు ఇప్పుడు నా అని అంటుంటే, నాకేం చేయాలని నా కోసం పోరాడే వ్యక్తిని కాదు నేను. ఓకే, నా కోసం పార్టీ ఆలోచిస్తుంది, నాయకులు ఆలోచిస్తారు ఒకటి. కానీ ఈ రోజున కోదండరామ్ గారు అదే దీక్షతో ఉన్నారు, వారు టీజేఎస్ నుంచి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండ్రు. ఎస్, వారు కూడా ఇటు మద్దతు చెప్పాలని చెప్పిన దాంట్లో చాలా మందిలో నేను ఒకని. తర్వాత నా విషయంలో కూడా నేను ఆగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంది, అసలు నీకు ఇగో ఒక పిల్లగాడు పెట్టిండే, ఏదో పెద్ద ప్యాకేజ్ ఇచ్చిండు దయాకర్ అనకు, అందుకని కూల్గా ఉన్న నోటి చాక్లెట్ పెట్టినట్టు అని అన్నాడు. ఇక దయాకర్ను కొనే ప్యాకేజ్ ఏం లేదు, కానీ దయాకర్ పార్టీ కొరకు చేసేదాన్ని చూసి రేపు అందరు కూడా మోడల్గా తీసుకోవాలని, ఒక రాజకీయ పార్టీలో ఉంటే అవకాశం కల్పించక ముందే వెళ్ళిపోవాలని అనేటట్టు కాకుండా, పార్టీకి కట్టుబడి ఉంటే ఏం జరుగుతుందో రేపు దయాకర్కి జరిగే దాన్ని బట్టి చూస్తారు. అన్నిటికంటే నేను అనుకుంటున్నా, రేపు తెలంగాణ సమాజపు గతిని రీతిని మేము దాన్ని పరామర్శించుకుంటూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లెక్క ఉండాలి. ఎందుకంటే అందరూ వేరు మాది వేరైతుంది. అవును, తెలంగాణ ఉద్యమకారులు అనే ఒకటి, దళిత నేత అనేది ఒకటి అయితే
రేపు డెఫినెట్గా తెలంగాణలో మరింత మంచి ప్రభుత్వం రావడానికి మా వంతు కృషి చేస్తామని కోదండ రామ్ గారైనా నేనైనా ఒకవేళ రేపు మంచి అవకాశం కల్పించింది అనుకోండి, ఒక మోడల్ లీడర్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని కల్పించడానికి ఆపుతుండ్రేమో, ఏంది ఆలస్యం అమృతమే అవుతుందని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.